ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో రోజు పనికి వెళ్తే గానీ పూటగడని పరిస్థితి. కావలి పట్టణంలోని వెంగయ్యగారిపాలెం చెల్లా యానాదుల కాలనీలో ప్రజలు భోజనానికి మరియు రోజువారీ సరుకులు చాలా కష్టంగా ఉందని తెలుసుకున్న డీఎస్పీ ప్రసాద్ వారికి కావాల్సిన బియ్యం, నిత్యావసర వస్తువులను చైతన్య ఆటోమొబైల్స్ వారి సహకారంతో ప్రజలకు అందించారు. మళ్ళీ చేరా, నేను చేర్పించా, మళ్ళీ చేస్తావా? చేర్పిస్తాను రా. హాస్టల్ భోజనం అన్ని పెడతాను రా. మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రా, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు మీ ఊళ్ళు కూడా. ఎస్ఐ ఆలోచించు, శికారి ఏమైనా చేస్తారా? చేపలు కానీ, ఇంకా గేలం కానీ, వాళ్ళు కానీ మీరే చూసుకుంటా. శికారి తీయదు అసలు, ఉచ్చులు కానీ ఇదా మీకు ఇది కూడా మీకు పట్టబడితో పాటు మీకు కూడా సబ్సిడీ కింద డబ్బులు ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. కార్డులు సృష్టించుకోవటం, ఆధార్ కార్డులు అడగండి, రేషన్ కార్డులు అడగండి. అసలు ఆధార్ కార్డు అదే లేకపోతే ఇది ఏడొస్తుంది నీకు? పిల్లలకి ఈ బియ్యం ఇస్తున్నారు, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. బియ్యము, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అన్ని ఇస్తున్నారు. అది పట్టుకో, అది పట్టుకో, గట్టి పట్టు, గట్టి పట్టుకోమ్మా. దాంట్లో బియ్యం ఉన్నాయి మా వరుసగా ఉండండి. వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు సార్. ఒకసారి ఇట్లా వండుకొని తినండి, మళ్ళీ ఇవన్నీ పాడు చేసుకోవద్దు. మళ్ళీ ఎవరు మా ఒక్క కుటుంబానికి ఒకరే, ఒక కుటుంబానికి ఒకరే తీసుకోండి. 5 కేజీలు బియ్యం ఉన్నాయి, దాంట్లో పప్పు ఉంది, నూనె ఉన్నాయి, ఎర్రగడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరిపోయినా అన్ని సరిపోయినాయా? ఇక్కడ ఇల్లు, ఈ ఇల్లు వాళ్ళకి తీసుకోండి. అవునా, కనబడుతున్నాను మేము. వచ్చాను వచ్చాను వచ్చాను. అందరూ గుర్తించలేదు ఇంకా. ఆధార్ కార్డు అనేది కామన్, ఒకంటే చాలా కుటుంబాలు వాళ్ళకి వేరే రేపిస్తాను, ఇంటి వాళ్ళకి రేపిస్తాను. ఎల్లుండా రేపు కాదు, ఎల్లుండి తెస్తాను అక్కడ వాళ్ళకి. గిరిజనులు షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో బాగా ఎనుకబడిన కమ్యూనిటీ యానాదులు, చెంచులు. మొత్తం 27 కమ్యూనిటీస్ ఉన్నాయి. 27లో యానాదులు, చెంచులు వీళ్ళు సమాజానికి దూరంగా జీవిస్తుంటారు. చిన్న చిన్న పనులు చేసుకుని కాగితాలు ఎరుకోవటం, లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు ఆకులు ఎత్తేయటం, అట్లాంటి పనులు, చిన్న చిన్న పనులు చేస్తుంటారు. వీళ్ళు చల్ల యానాదులు అంటారు. యానాదులు కూడా నాలుగు రకాలు ఉన్నారు. నాలుగు వీళ్ళు చల్ల యానాదులు అంటారు. వీళ్ళకి నిన్న భోజనం ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఒక 5 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, ఒక నూనె ప్యాకెట్, కొన్ని ఎసెన్షియల్ కమోడి వస్తువులు కూడా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్యాక్ చేసి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా, 10 కుటుంబాలకు కూడా సప్లై చేయడం జరిగింది. ఈ వీరి ఆధ్వర్యంలో మేము నిన్న చెప్పాము, చెప్పగానే వెంటనే స్పందించి చైతన్య గారిని నిన్న మేము చెప్పాము. చెప్పగానే ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితి చూసి, వీళ్ళందరి పరిస్థితి చూసిన తర్వాత వీళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలని కాన్సెప్ట్లో వీరితో మాట్లాడగానే వెంటనే స్పందించి 10 మందికి 10 కేజీలు, 5 కేజీలు ఒక రైసు, 1 కేజీ కందిపప్పు, కొన్ని వస్తువులన్నీ కూడా కలిపి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళతో చైతన్యాన్ని అభినందిస్తున్నాను. ఇలాంటిగా ప్రజలు అంటే అందరు టౌన్లోనే పంచుతున్నారు. ఇది అవుట్కట్స్, ఇట్లాంటి వాళ్ళకి అందాలి, ఇట్లాంటి వాళ్ళకి అందాలనే కాన్సెప్ట్లో వీళ్ళకి మేము చేరాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.